ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అని యుఎస్లో స్థాపించబడిన ఒక అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా నేను ఎలెక్ట్ అయ్యాను. సో దానికి గుర్తించి నేను ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు ఈ ఘంటసాల అసోసియేషన్ వాళ్ళు నాకు సన్మానం చేయడానికి కోసం పిలిచారు. సో వాళ్ళు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ విత్ ద వే దే హ్యావ్ హ్యాండిల్ దిస్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ టుడే. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తాను. థ్యాంక్ యూ. మా అల్లుడు గారైనటువంటి గిరీష్ గారిని వారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్కి ఎలెక్ట్ అయిన సందర్భంలో వారి గురువు గారైన దాము గారు అమెరికా నుండి ఘంటసాల అసోసియేషన్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వారిని ఆహ్వానించి ఈరోజు సత్కరించడం చాలా సుపరిణామం. నేను ఏదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అయితే ఉందో అమెరికన్ అసోసియేషన్లో వచ్చేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మన భారతదేశంకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి ఆర్టిస్టుని మీరు ప్రోత్సహించాలి. అదేవిధంగా మన దగ్గర నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని మీరు అక్కడ తీసుకొని వారికి సహాయ శాఖలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్తే అండి వ్యూవర్స్ అందరికి. ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ 2025-27 ఎలక్ట్ అయిన వాళ్ళు గారికి ఇక్కడ ఘంటసాల ఆర్ట్ అకాడమీ వాళ్ళు చాలా బాగా సన్మానం చేశారు. దీని కోర్ ఏంటి అంటే అమెరికన్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొత్తం కోర్ ఏంటంటే మన కోర్టులో కల్చర్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ తీసుకురావడం దీని మెయిన్ ఉద్దేశం. దీంతో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ డెవలప్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే మార్చ్లో పెద్ద నేషనల్ కన్వెన్షన్ ఒకటి జరగబోతుంది, దానికి సంబంధించిన చాలా మటుకు ప్రయర్స్ అన్ని రిలీజ్ చేశారు. ఎలా అంటే మనకి కోర్ అంటే మన ముగ్గులు పోటీకి కానివ్వండి, అంటే ఎవరికి టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మొత్తాన్ని బయటకు తీసుకోవడానికి మంచి మంచి గిఫ్ట్ ప్రైజ్ అంటే అరౌండ్ ఫస్ట్ ప్రైజ్ కూడా అరౌండ్ 20 lakhs-30 lakhs ఫస్ట్ ప్రైజ్, తర్వాత నెంబర్ ఆఫ్ కన్సలేషన్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. సో ఈ వేదిక మీదుగా అంటే కడగాన్ని అన్నిటికీ ప్రోత్సహించడానికి మన ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినకైనా గిరీష్ గారు దీనికి సారథ్యం వహిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం కూడా మన మరుగుపడిపోతున్న అన్ని కళలన్నిటి ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక వేదిక అని వీళ్ళు గుర్తించి దీన్ని ఈరోజు ఫెలిసిటేట్ చేయడం, సన్మానం చేయడం చాలా ఆనందం.